Hi friends, this is Dilip Murugan and once again welcome to the new TEDMED channel. Friends, ఈ వీడియోలో నేను ఎటువంటి న్యూస్ చెప్పట్లేదు. సో ఈ వీడియోలో నేనేం చెప్తానంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, నా ఫోన్ నెంబర్కి లాటరీ తగిలిందని చెప్పి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో ల్యాప్టాప్, మీ పేరు మీద ల్యాప్టాప్ వచ్చింది, మీరు కావాలనుకుంటే వెళ్ళి అక్కడ తీసుకోండి, మా దగ్గరలో ఒక ఆఫీస్ ఉందని చెప్పేసి వాళ్ళు ఏదో కొంచెం మతలబ్ చేయడానికి ట్రై చేశారు. సో ఎవరికైనా సరే ఇలాంటి ఫోన్స్ కానీ వాట్సాప్లో మెసేజెస్ కానీ ఏమైనా వస్తే మీరు నమ్మొద్దు, మీ దగ్గర నుంచి ఎంత కొంత అమౌంట్ అనేది వాళ్ళు ఆశించే చేస్తారు, కానీ మీరు అత్యాశకు పోయి మీరు పళ్ళు ఒడగొట్టుకోవద్దు. ఓకే, చాలామందికి అత్యాశ కలుగుతుంది. సో ఎవరు కూడా ఈ రోజుల్లో, ఈ కలియుగంలో ఎవరు కూడా మిమ్మల్ని పిలిచి మీరు కష్టపడుతున్నారు కదా, మీరు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని చెప్పి ఎవ్వరూ సాయం చేయడండి. అంతెందుకు, మన బ్లడ్ రిలేషనే మనకు సాయం చేయరు. అలాంటిది ఎవరో మీ నెంబర్ పెట్టి మీరు దాన్ని కనీసం లాటరీ అయినా పే చేయాల్సి ఉంటుంది. 1 రూపీ అయినా సరే మీరు పెట్టి లాటరీ కొంటేనే మీకు ఒక 10 రూపీస్ లాటరీ వస్తుంది. ఓకే, స్క్రాచ్ కార్డ్స్ అని ఇలాంటివి మనకు ఉంటాయి. సో ఇలాంటి ఆఫర్స్ అనేవి 1 రూపీ కూడా మీరు పే చేయకుండా మీకు వస్తుంది అని అంటే ఒకసారి ఆలోచించండి. ఓకే, దురాశకు పోయి మీరు ఎక్కువగా సఫర్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు మీకు ఆ 50,000 రానంత మాత్రమే, లేకపోతే 10 రూపీస్ రానంత మాత్రమే మీరు లైఫ్లో కోల్పోయేది ఏముండదు, మీరు చనిపోరు కూడా. ఓకే, ఇన్ కేస్ అక్కడ దాకా వెళ్ళిపోతే తెగించిన ప్రాబ్లం లేదు. ఓకే, సో ఎప్పుడైతే ఇలాంటివన్నీ జరుగుతాయో మనం వాళ్ళకి ఎక్కువగా లీనియన్స్ ఇస్తేనే వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళు మాత్రమే మోసం చేయడం ఈజీ. నమ్మని వాడిని ఎట్టి పరిస్థితుల్లో మోసం ఎప్పుడూ చేయలేడు. నేనైనా సరే ఇన్ కేసు మిమ్మల్ని మోసం చేయలేను. మీరు బాగా నమ్మితేనే నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగా మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పారనుకోండి, మీరు బాగా నమ్మితేనే ఆ ప్రోడక్ట్ మీరు జడ్జ్ చేస్తారు. ఇప్పుడు ఒక యూట్యూబర్లో హఫీస్ టైమ్స్ కానీ లేదు అనుకుంటే, మీరు ప్రసాద్ పెక్కిన్, ఇప్పుడు ఆ ఇద్దరు అన్నలు కూడా ఏం చెప్పినా కూడా మనందరం తీసుకుంటాం. ఎందుకంటే యాజ్ అ ఫాలోవర్స్ వాళ్ళు మంచి చెప్తారనే ఒక మన నమ్మకం. ఇన్ కేసు వాళ్ళు ఎవరికైనా సరే అమ్ముడిపోతే, వాళ్ళు అలా అమ్ముడుపోరు. యూట్యూబ్లో ఇప్పుడున్న టెక్ న్యూస్ చెప్పేవాళ్ళు మ్యాక్సిమం ప్యాషన్తో వచ్చేవాళ్ళే. నేను కూడా అలానే వచ్చాను. ఓకే, ఎక్కువ స్పెసిఫికేషన్స్ చూసి నేను మీకు చెప్పను. ఓకే, మీరు ఆ ఫోన్ కొనడం వల్ల మాత్రం మాకు ఎటువంటి లాభం కూడా ఉండదు. ఓకే, ఇన్ కేసు ఇప్పుడు 5 లాక్స్ 10 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళకైతే కంపెనీ ఇంత అని అమౌంట్ పే చేస్తుంది. పే చేసి మా కోసం ఇలా పాజిటివ్ రివ్యూ చేయమని చెప్పి చేస్తుంటారు. అలానే కాదు, మన మూవీస్లో కూడా రివ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, మహేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రివ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా చేసుకుంటారు అని అంటే, కొంత అమౌంట్ అనేది తీసుకుంటే కొంచెం పాజిటివ్గా చెప్తారు. సో అప్పటికి కూడా ప్యాషన్తో నెగిటివ్స్ చెప్తారు. ఓకే, కానీ కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చే విధంగా వాళ్ళు చేస్తారు. సో అలా మన టెక్ న్యూస్లో ఈ ప్రసాద్ టెక్కిన్ కానీ లేదు అనుకుంటే హ్యాపీ టైమ్స్ కానీ లేదు నేనైనా సరే, ఓకే, మేమందరం కూడా ఒక ప్యాషన్తో వచ్చేవాళ్ళం. ఓకే, మాకు అలాంటి ఎవరు కంపెనీ మనీ ఇచ్చేసినంత మాత్రం ఈరోజు ఒక సబ్స్క్రైబర్ మేము చెప్పిన ఒక మాటకి తీసుకున్న తర్వాత దాన్ని సాటిస్ఫై అవ్వలేకపోయారు అనుకోండి, సో అది మేము చేసిన తప్పే అవుతుంది. అలాగే మేము కూడా మీకు చెప్పినాం, ఓకే, నమ్మితేనే మోసం చేయగలరు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఫేక్ కాల్స్ని కానీ ఫేక్ మెసేజెస్ని కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. ప్రధానమంత్రి మోదీజీ మీకు 5,000 రూపీస్ పేటీఎం క్యాష్ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీజీకి పేటీఎం క్యాష్కి సంబంధం ఏంటండి? మీరు ఏం చేస్తారని, మీరు స్వచ్ఛ భారత్ చేశారనుకోండి, ఫొటోస్ అప్లోడ్ చేశారనుకోండి, దానికి ప్రధానమంత్రి మోదీ మీకు 5,000 రూపీస్ పంపించారంటే ఒక అర్థం ఉంది. మీరు ఖాళీగా వాట్సాప్ చూసినంత మాత్రాన్ని ప్రధానమంత్రి మోదీ 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ పంపిస్తారా? ఏంటి, లింక్ షేర్ చేయడం వల్ల మీకు 5,000 రూపీస్ పంపిస్తారా? ఏమైనా సరే ఆలోచన ఉందండి మనకి, ఎంతవరకు మనం ఇదే లింక్ని మనం షేర్ చేస్తాం? ఒకసారి ఎదిపప్పు అయిపోవచ్చు, 2 సార్లు ఎదిపప్పు అయిపోవచ్చు, ఎన్నిసార్లు మనం ఎదవలం అయిపోతాం? ఆలోచించండి. నేను మీ యొక్క నాలెడ్జ్ని కొంచెం పెంపొందించే విధంగానే మాట్లాడుతున్నాను. సో ఇది మీకు సూటిగా తగలొచ్చు, కానీ పర్ఫెక్ట్గా మీరు వేస్ట్ ఫీల్స్ అయిపోతున్నట్టే లెక్క. ఎందుకంటే ఇది ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఈ లింక్ మీద క్లిక్ చేయండి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రోడ్డు మీద 5,000 రూపీస్ దొరికింది. ఓకే, మనకు రోడ్డు మీద 5,000 రూపీస్ దొరికితే మనం ఎవరితోనే షేర్ చేసుకోం, గుర్తుపెట్టుకోండి. అదే మనకు వాట్సాప్లో 5,000 రూపీస్ వస్తుందని సార్ మనకు వచ్చింది అనుకోండి, అది మనకి ఎవడో ఒకటి షేర్ చేసి ఉంటాడు. ఆ షేర్ చేసింది మనం ఏం చేస్తాం, ఆలోచించకుండా ఓకే ఇది ఇంకో 15 నెంబర్ షేర్ చేయండి అంటే ఇంకో 15 నెంబర్ షేర్ చేస్తాం. ఒక్క మాట అండి, ఇప్పుడు అది పంపించడం వల్ల 5,000 రూపీస్ వచ్చాయి అని అంటే వెంటనే ఆడు ఏం చేస్తాడు తెలుసా, ఇంకో 15 నెంబర్స్ అర్జెంట్గా కలెక్ట్ చేసి వాళ్ళకి తెలియకుండా ఆ 5,000 కూడా వీడియో అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాడు. రైటో కాదా? ఆలోచించండి. ఓకే, ఒక్కసారి లింక్ షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మోసపూరితమైన ప్రచారాలని మీరు ఇంకో 10 మందిని మోసం చేయకండి. ఓకే, వాడు మోసం చేసింది, వాడు మిమ్మల్ని ఒక్కనే మోసం చేశాడు, కానీ మీరు ఇంకో 15 మందిని మోసం చేస్తున్నారు, ఆ 15 మంది ఇంకో 15 మందిని మోసం చేస్తున్నారు. ఒక వీడియో షేర్ చేయమంటే
ఇలాంటి వీడియోస్ అంతదైతే వైరల్ అవ్వవు. ఎవరైతే ఇప్పుడు మీ మా యూట్యూబర్స్ ఏం చెప్తారు అని అంటే ఇలాంటివి చేయకండి ఇలాంటివి చేయకండి అని చెప్తూ ఉంటారు, ఇవి వైరల్ అవ్వవు. ఆ అమ్మాయికి వాట్సాప్ పోడు రూపాయి ఇవ్వడండి, ఎవ్వడికి ఇవ్వడు. ఇప్పుడు వచ్చి ఇచ్చాడని ఎవరినైనా సరే చూపించండి, ఓకే? ఎవ్వడికి ఇవ్వడు వాట్సాప్ పోడు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు వాట్సాప్లో 55 రూపీస్ పెట్టి ఇన్నాళ్ళు పే చేసి కొనుక్కోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అదేం లేదు, ఓకే? ఫ్రీ అయిపోయింది వాట్సాప్. మీరు వాట్సాప్ పంపించడం వల్ల కానీ, మీరు వాట్సాప్ వీడియో చూడడం వల్ల కానీ వాట్సాప్ వాళ్ళకి వచ్చే 1 రూపీ ఆదాయం కూడా ఉండదు. కానీ ఏంటి అని అంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం, సో ఏదైనా సరే ఒక న్యూస్ కానీ లేదనుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకు వాట్సాప్లో రావడం లేదు, ఓకే? ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాన్ని ఫేస్బుక్ ఎందుకు కొనుక్కుంది అని అంటే ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ అది, ఓకే? అది పక్కన పెట్టేయండి. వాట్సాప్ వాళ్ళు ఒక 1 రూపీ ఇచ్చేస్తారు, ఈ అమ్మాయికి కళ్ళుపోయే, ఈ అమ్మాయికి ఏమీ లేదు, ఓకే, అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఇలా వాళ్ళకి మెంటల్గా హెరాస్మెంట్ చేస్తుంటారు. ఆ అమ్మాయి ఎక్కడో దగ్గర ఉంటుంది, సరే ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఫోటో పెట్టి వాట్సాప్లో ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, ఇంతవరకు యూట్యూబ్లో వీడియోస్ చేశాడు, మీరు అందరూ కూడా చేస్తే యూట్యూబ్ వాడు ఒక రూపాయి ఇస్తాడు అని సార్ అనగానే మీరు ఏం చేస్తారు, నిజమే అనుకుని పంపించేస్తారు, ఓకే? వాట్సాప్ వాడు 1 రూపీ కూడా ఇవ్వడు నాకు, నేను అందుకే సప్లీ ఫీజ్ అని చెప్పి మనకి వీడియో కార్డ్స్లో వదిలేస్తాను. సో దీని మీద స్పూఫ్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి పెట్టానమాట. సో సప్లీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, ఇంతవరకు కూడా జేఎన్టీ కట్టి 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 వాడు ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది, ఓకే? తను 2 గజాలు అమ్ముకోవాల్సి వచ్చింది టైప్ లాగే తన ఆస్తులన్నీ అమ్ముకొని సప్లీ ఫీజులు కట్టాడు. మీరు ఈ వాట్సాప్ గ్రూప్ని అలా షేర్ చేశారనుకోండి, వాట్సాప్ వాళ్ళు 1 రూపాయి, ఇప్పుడు ఆడికి ఇచ్చేటప్పుడు 2 రూపాయలు ఇవ్వాలి కదా, ఇవ్వడు ఎందుకలా? అంటే ఎవడు ఎక్కడ ఎవరికి కూడా సహాయం అనేది చేయడు ఈ రోజుల్లో, ఓకే ఫ్రెండ్స్? సో చేసేవాళ్ళు ఉంటారు, సో పాపం ఎవరైతే చేస్తున్నారు నిజమే అనుకొని చేస్తున్నారు, సో వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఇంకా జాలి దయ గుణం అనేది ఇంకా ఉంది, సో ఎప్పుడైనా అది రియల్ అవ్వచ్చు, ఓకే? అది నిజంగా రియల్ అవ్వచ్చు. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ పోయాయని చెప్పి మనకి స్పైడర్లు ఇలాంటివి చేశారు, ఓకే? సో ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ని నేను వినిపిస్తాను మీకు, ఓకే? ఆ తర్వాత వాళ్ళు నన్ను ఎంత రకంగా వాళ్ళు మోసం చేద్దాం అనుకున్నారు, నేను కాబట్టి నేను కొంచెం పుంజుకున్నాను, లేదు అనుకుంటే వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా మోసపోతారు, ఓకే? వాళ్ళు ఎంత నమ్మిస్తారంటే మీకు ఈ కాలింగ్ తర్వాత మీకు తెలిసింది, ఓకే? ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ కాల్ కన్వర్సేషన్ అనేది వినాలి అనుకుంటే వినండి, అండ్ ఇలాంటివి లింక్స్ అనేవి షేర్ చేయడం ఆపేయండి, ఓకే? మీరు ఒక్కసారి కాదు 10 సార్లు ఇలానే మీరు ఫూల్ చదువుతున్నా సరే మీరు ఇంకా షేర్ చేస్తున్నారంటే మీలో ఇంకా దురాశ ఉంది. ఇప్పుడు ఈ దీంతో పోదు, ఫ్యూచర్లో ఇంకా దేనికైనా సరే అటాక్ అవ్వచ్చు, వైరస్ అటాక్ చేయొచ్చు, ఓకే? ఈ వైరస్ అటాక్స్ అనేవి ఇలాగే ఎక్కువ జరుగుతున్నాయి. మీరు షేర్ చేయడం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి షేరింగ్ అయిపోతుంది, ఓకే? మనం అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంచడమే నా యొక్క ఇది. సో వైరస్ ఎలా అటాక్ చేస్తున్నారు, ఫ్యూచర్లో వైరస్ ఎలా రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మారబోతుంది, సో ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో మన ఛానల్లో డిస్కస్ చేద్దాం, ఓకే? కానీ ముందుగా నా సబ్స్క్రైబర్స్ ఇలాంటి మోసపూరితమైన వీటిల్లో పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయండి. ఎవరికైనా సరే మనసును ఒప్పించుంటే ఐఎమ్ రియల్లీ సారీ 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 ఫర్ దట్, ఓకే? నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మీకు మనసు సూటిగా తగలాలి. ఇక్కడ నుంచి ఇలాంటి లింక్స్ వస్తే అవతల వాడికి మెసేజ్ పెట్టండి, ఇంకా నమ్ముతున్నారా ఇలాంటివి అని చెప్పి, ఓకే? ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, ఇంత తెలుసుకున్నాం నాలెడ్జ్, ఇన్నాళ్ళు వేరు, ఇన్నాళ్ళు వాట్సాప్ అంటే ఏంటో తెలియదు జియో రాకముందు, ఓకే? చాలామందికి ఇప్పుడు వాట్సాప్ అంటే ఏంటి, ఫేస్బుక్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, పేజ్లు ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ని ఎలా వాడాలి, ఇవన్నీ తెలిసిపోయి జియో రాకముందు వరకు అలానే ఉండేవారు. ఎవరో బాగా టెక్నాలజీ, ఎవరైతే కంప్యూటర్ ఉండేదో, ఇంట్లో ల్యాన్ కనెక్షన్ ఉండేవాళ్ళు, వాళ్ళకే తెలిసేవి, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలిసేవి కాదు. సో ఇప్పటికీ కూడా మీరు అదే ఫాలో అవుతున్నారు అని అంటే చూడండి మీ యొక్క మైండ్ ఏ స్టేట్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి, ఓకే? ఈసారి నుంచి లింక్స్ అనేవి షేర్ అవ్వవు, నా నెంబర్కి లింక్స్ మీ దగ్గర నుంచి రావు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఏ లింక్ అయినా అవ్వచ్చు, ఒకవేళ తెస్తే నా పేజ్లో కూడా మీరే తీసేసుకోండి, ఓకే? వేరే నెంబర్స్తో మీరే చేసేసుకున్న 15 మెంబర్స్కి యొక్క మనీ కూడా మీరే అమౌంట్ డిడక్ట్ చేసుకోండి. ఒక దగ్గర 5000 రూపీస్ వచ్చేటప్పుడు 15 మెంబర్స్ మీరు డిడక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకెందుకు, సింపుల్, మీరే చేసుకోండి, ఓకే? ఎలాంటి బయట పంపించకండి డబ్బులు, మీరే కూటీసులు అవ్వండి ఆ డబ్బులు కానీ నిజంగా మీకు వచ్చినట్లయితే, ఓకేనా? అండ్ ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, వీలైతే షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దిస్ ఈజ్ దిలీప్ మోర్గన్ సైనింగ్ ఆఫ్. బాయ్.